ఇప్పుడు మీ ముందు కొన్ని అద్భుతమైన పదార్థములు వచ్చును. వావ్! ఈ బన్నుల గురించి ప్రిపేర్ అయిన మేధావులు ముందుకు రండి. ఖాళీగా ఉన్నారు అన్న, రండి రండి రండి. డా హ్యాపీ సంక్రాంతి. మీరు అక్కర్లా మావాడేడు. అరే నీకు మాత్రం హ్యాపీ హోలీరా. రంజాన్ పై జబ్బులు పెట్టుకో. మీకు 30 సెకండ్ల టైం ఇస్తారు. ఫస్ట్ 30 సెకండ్లో ఎంత పీస్ లోపలికి వెళ్తుంది అనేది గేమ్. రెడీ, 3, 2, 1, గో. టెన్, 9, 8, 7, 6. చెప్పలే మావాడు. నేను చెప్పా మావాడు ఫస్ట్ ఉంటాడని చెప్పలే. సూపర్ బ్రో. నవ్వ నవ్వాక బన్ను బయటకు వచ్చింది. అట్లా ఉండే 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 ఉండే. ఓ డ్ర, ఓ అంతే. ఇప్పుడు చెప్పు బ్రో, అక్కడ మొదలెట్నా? ఆ మావాడే. హలో కార్తిక్. స్మార్ట్ నరేష్. పెప్సీ పెప్సీ మర్చిపోయా. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అదన్నా ఇస్మార్ట్ నరేష్. ఇస్మార్ట్ నరేష్, ఓకే. ఇస్మార్ట్ నరేష్ చెప్పు బన్ను, వాటి ప్రాముఖ్యతలు చెప్పు. భయ బన్ను అయితే ఇంట్లో ఏం లేనప్పుడు బన్లో సాస్ వేసుకొని తింటాం. రెండు డబ్బర్ రొట్టెలు పెట్టి మధ్యలో సాస్ వేసుకొని తింటాం. అదే దోశ కానీ బడ్డే అయితే ఇదే బన్ను పట్టుకోవే, దాని మీద క్యాండిల్ పెట్టి దావ చేసుకుంటాం. బ్లేడ్ పెట్టి కోయిన్ చేశాడు. ఏ కత్తెరనా? ఏ కత్తెరే. ఓకే ఓకే. మందు వచ్చింది అనుకో, దానిలో స్టఫ్ ఏం లేదు అనుకో, బండ్లా పచ్చడి పెట్టుకుని తింటాం. చాలా రకాలుగా వాడుతున్నావు నువ్వు బన్ను అయితే. బన్ను కదా, మా మీద ఆలోచిస్తుండు, ఏం చెప్తామా అని ఆలోచిస్తుండు. చెప్పాలి బన్ను చూసినప్పుడు నా లవ్ స్టోరీ గుర్తొస్తుంది అన్న. నేను ఫస్ట్ టైం కాలేజ్ పోయినప్పుడు మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయిని చూసిన, అమ్మాయి అంటే నచ్చేసింది అన్న. అది ఇంట్లో అన్నా కానీ అదే రోజు ఆమె బర్త్డే. అంటే చాక్లెట్ మంచిగా నాకు కూడా మంచింది. తన చేయి తట్టాను అన్న. చాక్లెట్ తిన్నాను ఒకటేసారి. హై వోల్టేజ్, హై వోల్టేజ్ కరెంట్ చాక్లెట్. ఇక్కడికి వచ్చింది అన్న. ఇక్కడికి వచ్చింది. వావ్, కొంచెం పక్క వెళ్ళి, అది హార్ట్ ఇట్ ఉంటుంది. కొంచెం అటు కాదురా, ఇట్రా లెఫ్ట్ సైడ్ అక్కడ బైక్ బేసి చూడండి. అదే మర్చిపోలే. చూసా నీ అదృష్టం. సరోజ. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నా పేరు సాయి ప్రియ. హాయ్ సాయి ప్రియ. వద్దు, ఇంకేం సంగతులు చెప్పు. ఇప్పుడు చెప్పు. కాదు చెప్పు ఆన్సర్. నీ పేరేంటి? సాయి ప్రియ. చెప్పు ఆన్సర్ చెప్పు. బన్ను చూడడానికి మెత్తగా ఉంటుంది, అవునా? తింటే తీయగా ఉంటుంది, అలాగే నీ మాటలు కూడా తీయగా ఉంటాయి. అందుకనేసి బన్ను తినేటప్పుడు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే నువ్వు ఈ బన్ను నోట్లో పెట్టుకొని కాజల్ తో పెళ్లి కావాలని కోరుకో, ఖచ్చితంగా ఇద్దరికి పెళ్లి అవుతుంది. ఏంటి బన్ను తిని కోరుకుంటేనే కాజల్ తో పెళ్లి అయిపోద్దా? అరే ఓ బస్తాడు చెప్పండి రా. మొన్న నేను కాజల్ హిమాలయాస్ ట్రిప్ వెళ్ళాం, అక్కడ తీసిన ఫోటో. ఆ రోజు కొంచెం ఎండ తక్కువ వచ్చి అంతేనా? నువ్వు తింటూ ఉండు, కోరుకోవాలిగా. ప్లీజ్ నా కోసం నువ్వు తినవా. గురుగారు భయ, నేను బంతుడు నాకు ఒక చేదు అనుభవం అయిందన్న. ఏప్రిల్ లో ముంబై వెళ్తుంటే ఆకలేసింది భయ బాగా. అయితే దారిలో వెళ్తుంటే ఒక బన్ను కొనుక్కున్నా. ఎక్కడ? ఏరోప్లేన్ లో. ఏరోప్లేన్ లో మధ్యలో ఆపింది అన్న. ఏది కిటికీ దగ్గరకు వచ్చి సార్ 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 బన్ 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 సార్ 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 జంక్షన్ దగ్గర ఆపినప్పుడు అమ్ముతారు బయట. బస్ స్టాప్ లో ఆపింది. అయితే బన్ సగం తిని సగం జోబులో పెట్టుకున్నా. అయితే ఎయిర్పోర్ట్ లో దిగగానే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిండు. అయితే నేను తిన్న బన్ లో సగం బన్ లో ఒక డైమండ్ ఉంది. డైమండ్ దొరికిందా?
సగం పనులు అన్న. ఫ్లైట్ ని బస్ స్టాప్ లాపారా? బొంబాయి వెళ్తున్నప్పుడా? ఆవిడ చూడు టెన్షన్ తో. ఆవిడ సంగతి ఏంటి విన్నా? తొందర చెప్పు. చేసేవాడు ఆ చేతి ఉన్న డైమండ్ రింగ్ ని బండ్లు వేసేసాడు అనుకుంటా భయం. అందుకని వీడిని అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ప్రతిభ, నా పేరు రోజీ. హాయ్ రోజీ. దీని బన్ అంటారు. అవునా? ఎవరు చెప్పలేమరా? చెప్పాలిగా. తిను బంగారు తల్లి, తినమ్మా. ఈ బన్నుని సాప లెక్క వర్షణం అనుకో, మన భూమి అంతా పెద్దగా అవుతుంది. అందరు ముంగట వరవద్దట్లా, సీక్రెట్ గానే కలవాలా. అదే ఈ బన్నుని సముద్రంలో ముంచినామనుకో, నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అందుకని ముంచా, ఎందుకంటే చేపలు చచ్చిపోతాయి కదా ఇంకుతే. మళ్ళీ చేపలు చచ్చిపోయినా అనుకో, సండే లంచ్ ఉండదు. కాదు, నైట్ మంచింగ్ ఉండవు కదా. నేను లంచ్ వరకు ఆలోచించి ఆడు మంచి దాకా వెళ్ళింది. మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏం తెలుసా? ఈ బన్నుని ఒక్కలే తినొద్దు. ఒక్కళ్ళు తింటే టేస్ట్ ఈ బండి మొత్తం మంచిగా అనిపించదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూర్చొని, ఇటు సైడ్ నుంచి అబ్బాయి ఇటు సైడ్ నుంచి అమ్మాయి, ఇద్దరు కొరుక్కొని తింటుంటు ఉంటారు చూడు. అమ్మమ్మ సురియా, అమ్మమ్మ సురియా. ఈ బన్ను టేస్ట్ ఏంటో తెలు టెస్ట్ చేసామా ప్రదీప్? నువ్వు నేను? అదే అదే, నీకు ఇవాళ ఇంటికి వెళ్ళాక ఉండిద్ది అమ్మమ్మ సూర్యా. మీ మమ్మీ చూస్తుంది. థాంక్ యూ. ఎస్ మేడం గారు. అన్న, నేను సుప్రియా. అన్న, బన్ ఎంత బాగుంటది అంటే? మీ పక్కన ఉండి అడుగు చెప్తాడు. మస్తు ఉండ, చాలా బాగుంటది అన్న. నేను పొద్దున్న పుట్ట ఆకలి వేస్తే బన్నే తింటా, మధ్యాహ్నం పుట్ట ఆకలి వేస్తే బర్గర్ తింటా. అన్ని తిన్నా కూడా ఇట్లాగే ఉన్నావు నువ్వు. నైట్ లో ఆకలి వేస్తే క్రీమ్ బన్ తింటా. అందరూ మంచి మనసు ఉన్న అబ్బాయిని ఇష్టపడితే, నేను మాత్రం బన్ను లాంటి అబ్బాయిని ఇష్టపడతాను. ఆరుగురు ఆరుగురు మేధావులు ఉన్నారా? ఈవిడేమో బను తిని కోరుకోవాలంటది, వాడికే ఉంగరాలు దొరుకుతున్నాయంట బనులో. ఈవిడేమో సముద్రం లేచి నీళ్ళు ఎగిరిపోతాయి అంటాడు, వాడు అసలు అర్థం కాడు. ఈవిడేమో బన్ లాంటి అబ్బాయి, వాడు అసలు మాట్లాడుకోకర్లేదు వాడి గురించి. అన్ని స్పెషల్ పీసులే. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం సరదా ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు ముగ్గురు వీరులు వీర నారీమణులు కావాలి. ముగ్గురు ఉన్నారు కదా భయ్య, ఇద్దరు ఎలాగో ఖాళీగా ఉంటారు ఇందులో. కాబట్టి ఒకడిని ఎత్తుకుని తీసుకెళ్తారు మీరు, రెండు కాళ్ళు పట్టుకుని పైకి లేపుతారు. అతను కుర్చీలో కూర్చుంటే కూర్చుంటాడు, అతని దగ్గర బెలూన్ ఉంటుంది. అతన్ని ఇగో ఎస్ సింబల్లో తిప్పాలి. ఆరెంజ్ బయట నుంచి ఇలా తిప్పి తీసుకొచ్చి ఎల్లో బయటని తీసుకెళ్ళి ఆ రింగ్ దగ్గర తీసుకెళ్ళి రింగ్ మీద వదిలేయాలి. వదిలేస్తే ఆ బెలూన్ ఆయన కింద పట్టుకుని కూర్చుని ఉంటాడు. డైరెక్ట్ ల్యాండింగ్ బెలూన్ పడతాడు, ఆ బెలూన్ పగులుతుంది. పగిలాక పరిగెత్తుకుంటే బ్యాక్ వస్తారు, పొజిషన్ షిఫ్ట్ అవుతాయి. ఓకేనా? ఆ బెలూన్ పేలేంత వరకు అతను అక్కడే ఉంటాడు, మిగతా ఇద్దరు వచ్చే చెనక్కి. ఓకే, ఆ బెలూన్ని చేతితో పట్టుకోకుండా పెట్టి అని కూర్చోవాలి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి. రెడీ, 3, 2, 1, గో. బైలెల్లు బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరు. మన బట్టలు కొట్టై నువ్వు, పెద్ద పుల్లి లెక్క కొట్టి. ముందే బెలూన్ ఇలా పట్టుకో కింద, బెలూన్ ముందే పట్టుకో కింద. అలా ఉండి, అరే డైరెక్ట్ ల్యాండింగ్ రా, వదిలేండి రా.
రే అరే 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 కాళ్ళురా తెగిలుకుంటాడు వాడి కాళ్ళురా రే పిల్లలు కింద పెట్టుకో రెడీ ఉంటాడు వదిలేస్తాడు అడు వదిలేస్తాడు అడు రే బైలెల్లు సత్రి బట్టి బైలెల్లు దంకాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు సిటీ కొట్టి బైలెల్లు సత్రి బట్టి బైలెల్లు దంకాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి ఏ సంగట్టేరు చెప్పన్న దేశం చూస్తే 10 9 8 7 6 5 4 3 2 ఇంటికి వెళ్తే కానీ తెలియదు రా ఏమైందో వెల్ ప్లే సూపర్ చాలా కష్టపడ్డారు బెల్లూన్ ఇలా కూడా పేల్చేశారు నాకు ఈ రోజే తెలిసింది గుడ్ జాబ్ బ్రదర్ అంత ఓకేగా నైస్ హెయిర్ స్టైల్ బ్రో థ్యాంక్స్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఇవాల్టి ట్రెండింగ్ టాపిక్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రాంక్ కాల్ ఎవరు వస్తున్నారు మీతో నా ఫ్రెండ్స్ ఉన్నారు మీ సైన్యం ఎస్ గబ్బర్ సింగ్ కే ఫజో హాయ్ మామా ఎట్లున్నావు ఏ మావా మస్తున్నా నువ్వు ఎట్లున్నావు అంత బానే ఉంది ఏమని కలుస్తలేవు ఫోన్ లేదు ఏం లేదు ఏం లేదు రా ఈ మధ్య బాగా యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అది చూస్తా ఉన్నా పడుకొని ఏం చూస్తున్నావు మామా ఏముంది చెప్పకూడదురా ట్రెండ్ వీడియో వచ్చింది మామా ఏమైంది నువ్వు అది ఫాలో అయితేలేవా ఇవన్నీ బేకారి చూడొద్దు ఇవి అవునా ప్రదీపన నువ్వు షాక్ అయ్యావు కదా ఈడేజ్ ఏంది నా ఏజ్ ఏంది వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ ఏదని షాక్ అయ్యావు కదా నువ్వు నన్ను అన్న అంటున్నావు చూడు అక్కడి నుంచే షాక్ అవుతున్నా నేను అప్పటి షాక్ లోనే ఉన్నా నేను ఇంకా మామా యూట్యూబ్ లా ప్రాంక్ వీడియో అని వచ్చింది మామ ఇప్పుడు ఒకటి కొత్తది తెలుసా నీకు దాని గురించి ఏందిరా ప్రాంక్ వీడియో అంటే ప్రాంక్ అంటే తెలియదా అరే విధవా ప్రాంక్ అంటే తెలివని కాల్ ఆడికి కూడా తెలీదు తెలివని మెంబర్స్ ని కాల్ చేసి పైసలు డబ్బులు గుంజడమే రా ప్రాంక్ కాల్ అంటే అంతేనా ఇదేనా ప్రాంక్ కాల్ అంటే ప్రాంక్ కాల్ అంటే ఇది సెలబ్రిటీలకు మాట్లాడొచ్చు ఏదో ఒకటి చేసుకోవచ్చు డబ్బులు గుంజొచ్చు మామ వాళ్ళ దగ్గర అంతేనా ఇంకో ఫోన్ కుమ్ముదాం ఎవరు చేద్దాం ఫస్ట్ ఎవరు చేద్దాం ఫస్ట్ ఇష్టం ఉన్నాను ఏ మామ ఇవ్వనుకోవని కొట్టు అంతేనంటావా అంతే ఉమ్మేస్తా చూడు ఫ్రెండ్స్ సార్ వాళ్ళు హలో హలో ఎవరా మరి ఓ నువ్వెవరు నాకు ఫోన్ చేసి నువ్వెవరు అంటున్నావు నేను పేటర్ రౌడీ రమ్మి పేటర్ రౌడీ అయితే నాకెందుకు ఫోన్ చేసినావు ఈ రోజు మీ అమ్మాయి కాలేజీకి పోయినదా మా అమ్మాయి చాలా గుడ్ స్టూడెంట్ రోజు పోతుంది కాలేజీకి పోయిన అమ్మాయి ఈ రోజు ఇంటికి రాదమ్మి ఎందుకు బస్ స్ట్రైక్ కాదమ్మి మీ అమ్మిని ఈ రోజు మేము కిడ్నాప్ చేసినాం కాదు నువ్వు గనక 50 లక్షలు ఇస్తే గాని మీ అమ్మిని మేము ఇడిచిపెట్టాం నా పెళ్లికి 2 లక్షలు అయ్యాలి మా అయ్యా నీకు 50 లక్షలు ఎడికెళ్ళాలి నేను మీ నాయన 50 లక్షలు ఇవ్వని 2 లక్షలు ఇవ్వని కానీ మేము మాత్రం 50 లక్షలు ఇచ్చిన మీ అమ్మాయిని వదిలిపెడతాం డిస్కౌంట్ లేదా ఎక్స్ట్రా జిఎస్టీ కూడా వేస్తావు అమ్మి నువ్వు ఒప్పుకుంటే అదంతా 500 ఇస్తాయి లేకపోతే లేదు ఉంచుకో మా అమ్మాయి నువ్వే ఏదిరా ఇది 500 ఏమి 50 లక్షలు అడుగుతుంటే ఏదో ఒక మామ తీసుకో ఏమమ్మి నువ్వు ఇచ్చే 5000 మా కార్ కిడ్నాప్ అయినా ఖర్చు కూడా కాదు ఇస్తా ఇస్తా తీసుకుంటే తీసుకో లేకపోతే మా అమ్మాయిని కూడా ఉంచుకోండి ఇష్టం ఏం చేద్దాం ఏదో ఒకటి తీసుకో మామ పైసలు అయితే వస్తున్నాయా సినిమాకు పోదాం ఏమమ్మి సర్లే గానీ నా అకౌంట్ నెంబర్ పంపిస్తా ఆ 5000 ఏదో మంచిగా నా అకౌంట్ లో పడాయి సరే మమ్మీ నువ్వు కిడ్నాప్ అయినావు కదా సంతూరాడా అదేంటి మమ్మీ నీ కళ్ళ ముందు పెట్టుకొని కిడ్నాప్ అంటున్నావు ఈ రోడ్ ఆగు విని పని చెప్పి హలో ఏమమ్మీ చెప్పు 5000 వేస్తున్నావా లేదా అకౌంట్లు ఎందుకు అని మీ ఇంటి నంబర్ చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు ఇంటికి వచ్చి ఇస్తా అరే ఏమి రాయి ఇంటి నంబర్ చెప్పమంటుంది మంచి కలిసి వచ్చిన పేరం చెప్పు ఏం కాదు చెప్పేసి అంతేనా అంతే ఏమమ్మీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్
రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 35 కి వచ్చేయ్. సరే వస్తున్నాను, వచ్చేదాకా వేడుకో కాడనే ఉండు. తొలగరు మీ నువ్వు ఎప్పుడు ఇస్తావా, మేము ఎప్పుడు ఏం చేద్దామా, నేను చూస్తా ఉన్నాం. వస్తున్నా వస్తున్నా. అమ్మ పైసలు వస్తున్నాయి. టిక్ 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 టిక్. ఆ టిక్ టిక్ ఆగవాను. ఎవరు కొడతా తలుపులు తీస్తాను ఆగు. ఏంది టిక్ టిక్ ఏంది? టింగ్ 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 టా టింగ్ టా. ఏమమ్మి ఎవరు మీరు? మనీ ఇస్తా అన్నాం కదా, మేము కిడ్నాప్ చేసినాం కదా. ఏమమ్మి ఒక్కదాని వస్తువు అనుకుంటే పక్కన ఈ బుట్టది ఎవరు? ఈ మొబైల్ తెలియదా నీకు? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయే కాదు, మా కూతురేమే. నీకేం తెలుసు, అది నీ కూతురు కాదు, మేము మీ చిన్న కూతురు కిడ్నాప్ చేసినాము. నాకున్నది ఒకటే కూతురు. ఇంకోసారి పిచ్చి పిచ్చి కథలు కడితే పుచ్చ లేచిపోతుంది. గట్టిగా గట్టిగా గట్టిగా. అరే ఏందిరా ఇది, ఫ్రాంక్ కాల్ అన్ను, డబ్బులు అన్ను, మజా కాక మజా 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 అన్ను. ఏందిరా ఇది, ఒళ్ళంతా హోనం చేసింది ఆ బక్కది. అబ్బా దీన్ని బట్టి నీకేమర్థమైంది? అబ్బో ఆ బక్క తిరగొట్టి దాని అర్థమైంది. మన ఫోన్లో మనకు తెలిసిన నెంబర్లకే ఫోన్లు చేసుకోవాలి అని అర్థమైంది. ఏంది ఇది? ఏం లే, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకోసారా? హలో హలో ఎవరమ్మా మీరు? ఎవరండి మీరు? మీరే కాల్ చేశారు నాకు. ఇదిగో నీ తోత్రావుల బొడ్డు, నేను గ్రేట్ కిడ్నాపర్ ని మాట్లాడుతున్నా ఇక్కడ. ఇవిడ ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ అనుకుంటా. ఇప్పుడు నిద్రపోయినా ఎవడికి తెలియదు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఏ బాగున్నావా లక్ష్మి? బాగున్నానండి. ఇదిగో సుబ్బలక్ష్మి, మీ ఆయన ఆఫీస్ కి వెళ్ళాడా లేదా? మా ఆయన ఆఫీస్ కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడండి? గేదెలు దోడ్లానికి వెళ్తాడు. ఇదిగో సుబ్బలక్ష్మి, ఇదిగో మీ ఆయన కిడ్నాప్ చేసాం తెలుసా? మా ఆయన కిడ్నాప్ ప్రదీప్. మా ఆయన కిడ్నాప్ అంట ప్రదీప్. అమ్మని పెర్ఫార్మెన్స్, అమ్మని పెర్ఫార్మెన్స్. ఏమైంది ప్రదీప్? మా ఆయన కిడ్నాప్. రేపటి నుంచి పాలు ఎవరు పిండుతారు, గేదెలు ఎవరు తీసుకెళ్తారు, పెండ ఎవరు ఎత్తుతారు? నువ్వు ఎత్తుతావా ప్రదీప్? నాకు 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 వద్దు. ఇదిగో సుబ్బలక్ష్మి, మీ ఆయన ఇంటికి రావాలన్నా, ఆ బర్రెలు మీ ఇంటికి రావాలన్నా, నువ్వు అర్జెంటుగా 50 లక్షలు నా అకౌంట్లో వేసావనుకో, మీ ఆయన మీ బర్రెలు సేఫ్ ఇంటికి వస్తాయి. 50 లక్షలు నా దగ్గర లేవు కానీ మా ఆయన నువ్వే ఉంచుకో, కానీ బర్రెలు అయితే నాకు పంపి, నా ముఖం చూడకుండా ఒక్కరోజు కూడా ఉండే అవి. ఇదిగో సరే కానీ, ఇంతకీ మేము 50 లక్షలు చెప్పా కదా, నీ ప్రైజ్ అంతా చెప్పు పాప. 50 లక్షలు అంటే నా దగ్గర లేవు కానీ మా ఇంటి వెనకాల పేడ ఉంది, అది అమ్ముకుంటే 2000 వస్తాయి, అది తీసుకో. ఇదేంద్రా ఇది, పేడ అంటది, తొక్క అంటది, ఏంది? ఇదిగో అమ్మా, నువ్వు ఎంతకి ఎంత రేట్ చెప్తావు మర్యాద చెప్పే, త్వరగా తేల్చేద్దాం. 2000 అయ్యా, 2000 కన్నా నా దగ్గర ఎక్కువ లేవు. 2000 వచ్చింది, పేడ వచ్చిద్దిరా పిచ్చోళ్ళ. పేడ అమ్మిస్తా అంటానా? అమ్మిస్తా? వద్దు, పేడ మేము అమ్ముకుంటాం చెప్పి తీసేసుకో. వద్దా నా కంపు గిరిగిల్లా. ఏ ఫస్ట్ అట్లా ఉండిద్ది, కాసేపు దిగాక అంత అలవాటు అయిపోద్ది. ఇప్పుడు గనక నువ్వు ఈ పాలు గనక నువ్వు పంపించలేదు అనుకో, మీ ఆయన మర్డర్ చేసి గేదెలు ఎక్కించి పంపించేస్తాం మీ ఇంటికి. మా ఆయన మర్డరా? 2000 ఇస్తా తీసుకోవచ్చు కదా, మా ఆయనను కూడా ఉంచుకో అంటున్నా, గేదెలు ఒక్కటి పంపి. సర్లే గాని ఆ డబ్బులు ఏ పంపించు త్వరగా. ఇదిగో నా అకౌంట్ నెంబర్ పంపిస్తా త్వరగా, ఆ డబ్బులు పంపించు. అవన్నీ నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడుంటావు చెప్పు.
ఇదిగో నేను హైదరాబాద్ లో అమీర్పేట లో ఉంటా. అవన్నీ నాకు తెలియదు గానీ హైదరాబాద్ ఏందో సికింద్రాబాద్ ఏందో నాకు తెలియదు గానీ మా ఊరు చెప్తా. మా ఊరికి వచ్చి ఇదిగో పాప ఏ ఊరు పాప మీది ఇసుకపాలెం అని. అబ్బో భయ్యా ఇసుకపాలెం ఎక్కడ భయ్యా? ఇక్కడ భయ్య యూసఫ్ కూడా లెఫ్ట్ తీసుకోగానే ఉంటది. సూపర్ సూపర్ అన్న చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్. థాంక్యూ బ్రో. వెరీ వెల్ డన్. వెరీ వెల్ డన్ సార్. కొత్త టీం దొరికింది సార్. ముగ్గురిని కొత్త టీం లో యాడ్ చేసి ఇక నుంచి ప్రతి వారం మీరు ఈ స్కిట్లు చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చర్చా కార్యక్రమానికి మేధావులు ముందుకు రావాలి. చెప్తున్నాను ఏంటి నీ పాయింట్ ఏంటి? ఏంట్రా మన స్టార్ట్ చేద్దాం. రేవంత్రా దాటి తప్పే అని చెప్పు. స్టార్ట్ అక్కడ చేయాలి. ఏం పేరు? వసంత్. వసంత్ ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్? వావ్. ఇప్పుడు వచ్చావా వెళ్తారావా? అయిపోయిందా? వస్తున్నా ఇప్పుడు. వస్తున్నా వద్దులే ఎండగా ఉంది కానీ. సో మన టీం పని వాళ్ళ టీం, వాళ్ళు యజమాని టీం. మనం ఒకరికి సపోర్ట్, మీరు పని మనుషులు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే సో నువ్వేమందాం అనుకుంటున్నావు? వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సరేరా బాబు చెప్పేలా లేదు. సరే ఈ లోపల నువ్వు గుర్తెచ్చుకో ఆన్సర్లన్నీ. ఆయన చెప్పాడు కాబట్టి ఇట్స్ అన్ని స్టార్ట్ చేస్తాను, లేదా స్టార్ట్ చేసేవాడిని కాదు. ఏంటి మీ పాయింట్ ఏంటమ్మా? ఏంది వాళ్ళు ఇల్లాంటి ఇట్లా చెత్త చెత్త? ఇంకా పని మనుషులు రాలేదండి పొద్దు నుంచి అనే ఉన్న వాళ్ళకి, అయినా సరే వస్తలేరు. ముగ్గురిని పెట్టుకున్నాం పని మనుషులు, ఇంకా రాకపోతే. ముగ్గురిని పెట్టుకుంటే ఒక్కరికి కూడా టైం సెన్స్ లేదల్లా, ఎందుకు వస్తుర్రో ఏమో. ఫోన్ చేసినావా? చేసిన, చాలా సార్లు చేసిన. మమ్మీ కాఫీ. ఏంటి మీ మమ్మీయా? మమ్మీ కాఫీ. నువ్వు ఒకదాన్ని వాగవే తల్లి. ఇక్కడ వాళ్ళు ఇల్లే సర్దలేదంటే నువ్వు నీకు కాఫీ దగ్గర దాకా వెళ్ళినావు. వాళ్ళు ఎప్పుడు వస్తారో, మన పనులన్నీ ఎప్పుడు వేసి పెడతారో. మమ్మీ నీకు తెలుసు నీకు కాఫీ తాగుంది, ఏ పని చేయనని. ఇంట్లో పనే కాలే, నీ పని ఎందుకు? ఆగు నువ్వు. హలో అమ్మగారు అయ్యగారు, ఏంటి మా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? వచ్చారా మేడం? మీ పాపా పని మంచు. అవునా? ఇంత యంగ్ ఉన్నారు, ఎగ్ పఫ్ వేసింది మీ పని మనిషి. మీకోసం మీ అపాయింట్మెంట్ కోసం మేము వెయిట్ చేయాలా మేడం? ఇక్కడ ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వస్తున్నారండి మీరు? మరి మా ఇల్లే మన ఇక్కడెక్కడ ఉందా? చాలా దూరంలో ఉంది కదా అమ్మగారు. మీరు ఇచ్చే డబ్బులకి ఇంకా ఆటోలు బస్సులు ఎక్కి రావాలి, నడుచుకొని రావాలి మేము. అది కొంచెం జల్దీ బయలుదేరాలని. మరి ఎప్పటి బయలుదేరతాంలేండి. అమ్మా కాఫీ అడుగు అడుగు. ఆంటీ కాఫీ. దీని ముఖానికి నేను ఆంటీ అంటే ఇదే పందిలక ముసల్దాన్లో ఉంది, ఇది నన్ను ఆంటీ అండి. ఉండమ్మా రెండు నిమిషాలు చేస్తా. నిన్ను కనీసం ఆంటీ అంది, ఆవిడ అమ్మ అంది. వాచ్మెన్ ఆడు ఒకదాని వచ్చినావు, ఇంకిద్దరు ఏది వస్తున్నారు. అమ్మగారు చెప్పండి పని ఏంది? అదంతా తుడురా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి నీకోసం? ఆల్రెడీ క్లీన్ అది ఇది మేము 2-3 సంవత్సరాలు తుడుస్తున్నాం, అదేం అవ్వదు, అది అలాగే ఉండిద్ది. అది ఏదైనా ఒక పని చేయండి రా. బట్టలు గిన్నెలు అన్ని అట్లానే ఉన్నాయి పొద్దు నుంచి, ఎంతసేపు అని వెయిట్ చేయాలి మీకోసం? ఆయనకి ఏదో ఒకటి పని చెప్పాలా? చెయ్యాలి. భయ్యా ఇటు గాలి వస్తుంది, ఈ గాలిని కొంచెం ఇటు తిప్పా సైడ్, కొంచెం సైడ్ జరిపో గాలి. గాలి ఎట్లా యూటర్న్ తీసుకొని ఇక్కడ రా. నువ్వు మాట్లాడతావు కూడా దాంతో? ఓకే ఓకే. నా మాట ఉంటది గాలి. నీ మాట ఉంటది. మరి అంకుల్ ఏం చేయడా? అంకుల్ వస్తాడు. అంకుల్ వస్తాడు. వాళ్ళు స్టార్ట్ చేశారు, అందరు అయ్యింది, నువ్వు ఒక్కడే ఉన్నావు. చెప్పు మరి ఏంటి పరిస్థితి? అయ్య గారు నా గురించి తలుచుకుంటున్నట్టున్నారు. అది ఈ డైలాగ్ ఇందా చెప్పచ్చు కదరా. నీకు ఇచ్చే జీతానికి నువ్వు జల్దీ రావాలరా. నీ ఇష్టం ఉన్న టైంకి వస్తున్నామంటే మా ఇష్టం ఉన్నంత జీతం ఇస్తాం నీకు. ఈ లంకలో కుంపానికి 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్. ఇంకో పెంట్ హౌస్, డైలీ 100 మంది వస్తారు పోతారు. ఈ ఎండలో నేను చచ్చి తీయలేక పడుంటున్నాను ఇక్కడ. పడుండు ఎవడొద్దు అన్నాడు నేను, అందుకే కదా నీకు జీతం ఇచ్చేది. హలో గేటు గేటు తీసి హెయిర్ కలర్ మారిపించుడు. ఎండ కొట్టి కొట్టి. మీరు ఇచ్చే జీతానికి మా కొడుకుల చెడ్డీ గుణంగా వస్తారు పైసలు. జీతాలు పెంచాలి మళ్ళీ. నువ్వు ఎంత పని చేస్తున్నావు, నీకు ఎంత జీతం పెంచాలి? మేము ఎండలో వేస్తున్నాం కదా. ఎండలో వేస్తే రాత్రి రాత్రి చేయు, నీడు లక్ష రూపాయలు అమ్మయ్యా మాడదైపోయా.
అవునండి, నెక్స్ట్ వీక్ మన అమ్మాయిది బర్త్డే పార్టీ ఉంది కదా. అవును, మంచిగా సెలబ్రేట్ చేద్దాం, బంధువుల్ని ఫ్రెండ్స్ ని అందరినీ పిలుద్దాం. వీళ్ళ అక్కదా వీళ్ళ చెల్లిదా? ఈమెదేనా? మమ్మీ నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది కదా, నేను మా ఫ్రెండ్స్ ని అందరు పిలుచుకుంటా. సరే అమ్మా. ఇంత మంది ప్రదీప్ కూడా వస్తారా? స్పెషల్ ఇన్విటేషన్. 100 to 200 మెంబర్స్ వస్తారా అమ్మా? సరే అమ్మా, ఎంత మంది అయినా రమ్మండి. 100 to 200 మెంబర్స్ వస్తారా? పిలవండి, వాళ్ళ పనులని తీసుకొచ్చి అందరు నిన్నే కూర్చోవాలి. వాళ్ళు ఎంతమందిని వస్తారా? నీకేమైతుంది? నీకు ప్రతి పండగకి బట్టలు ఇస్తలేమా, తిండి పెడతలేమా? నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? అబ్బో, ఇస్తున్నారు బోడి బట్టలు. పోయిన సంవత్సరం మీరు కొన్న బట్టలే ఈ సంవత్సరం ఇచ్చేసి మీ షో ఆఫ్ చూపిస్తారు కదా వచ్చిన వాళ్ళ. ఎవరు తీసుకోవట్లేదు? ఎవరు తీసుకోవట్లేదు, అవి మామూకల పైన ఇస్తారు. వాచ్మెన్ కి ఇచ్చారు కదా, మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాడుకున్న బట్టలు మా వాచ్మెన్ కి ఇచ్చారు. పాప ఉతికి ఉతికి చూడండి ఇది కలర్ ఎట్లా అయిపోయిందో. ఇంకా ఎండలో ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినాడు పాప మిల్క్ లా ఉండేవాడు, అగో మీ ఆయన వేసుకునే షర్ట్ లా ఉండాడు, ఇప్పుడు మీరు వేసుకునే ప్యాంట్ లా తయారయ్యాడు. ఎండలు ఎంత గణం ఉంటున్నాడు తెలుసా పాపం? జుట్టు చూడండి, జుట్టు పని అట్లాంటిది. ఎండలు ఉండకపోతే మన కోసం ఏసీ పెట్టాలి, కనీసం ఒక షెల్టర్ అయినా పెట్టించాలి. అందుకే కదరా నిన్ను పెట్టుకుంది మేము. అందుకే మళ్ళీ జీతాలు పెంచండి. మీ కూతురేమో నైట్ బర్త్డే పార్టీ ఆ పార్టీ కిట్ పార్టీ ఆ పార్టీ అనుకుంటా పోతుంది, నైట్ ఏమో తాగి వచ్చి గొడవలు దుంకుతుంది. మేమేమో దొంగలు అనుకుంటా తిరుగుతున్నాం మూకే. మరి గేట్ తీసుంచచ్చు కదరా గొడవలు దుంకుతుంటే. గేట్లు తీసుకురా, గేట్ దగ్గర పెట్టనీకే కదా. ఎవరు వస్తే వాళ్ళకి తీయాలి, ఎవరు పోతే వాళ్ళకి తీయాలి. డైలానే నైట్ కాదు. నైట్ మరి ఎందుకుంటున్నాను? నైట్ మా ఇంటి కాదు. ఇలాంటి విషయాలనే స్పెషల్ ట్రిక్ చెప్తా నీకు. వాచ్మెన్ కి స్పెషల్ జీతం నువ్వు అరేంజ్ చేయి. మిజ్జు కలిసి గేట్ తీసాడు రాత్రి, మళ్ళీ గేట్ వేసేసాడు అన్నమాట. ఓకేనా? ఇంట్లో వాళ్ళు తెలియదు అది. షెల్టరే కట్టేలే, ఎక్స్ట్రా జీతం కూడా ఇస్తారా అన్న. ఇంకా వాచ్మెన్ కి ఆమెకి అసలు పడదన్న విష్మోకం అందరు. నువ్వు అంతా సంపాదించి పెడుతుంటే నీది నీకు ఇవ్వకుండా మేము తింటున్నాము, అందుకే మేము పీస్ మొక్కాలము. పీస్ మొక్కాలంట? మా ఇంట్లో మనుషులాగా చూసుకుంటున్నాం కదరా మీ అందరిని. ఇంకేం కావాలి మీకు? మస్తు చూస్తారు చూస్తారు. వాళ్ళు ఇచ్చే జీతానికి ఆడి కొడుకు చెడ్డీకే సరిపోట్లే. ఏంటి కొడుకున్నాడా? ఒక్క మంది కొడుకుంటే కొనిస్తాం, 10 మంది కొడుకులు ఉంటే ఎంతమంది కొనిస్తాం? మీమాన లవ్ మ్యారేజా? అరేంజ్డ్ బై రావు. లవ్ మ్యారేజ్? ఎంతమంది పిల్లలు? కన్ఫర్మ్ కాలే. కన్ఫర్మ్ కాలే అంట సార్? పండగలకి బోనస్ లను ఇస్తారు, మాకు ఇచ్చే జీతంలో 5 రూపాయలు కల్పించి బోనస్ అంటారు. ఎక్కిస్తున్నాం కదా, మీరు బయట పోతే ఇట్లా నించుంటారు అని ఇస్తారా? మీకు 5 రూపాయలు పుణ్యానికి బయటకు పోతే అడుక్కుంటారా? పోయి అడుక్కుంటానే ఇస్తారు. ఇస్తారు కదా, మీరైతే అది చేసిన ఇయ్యారు కదా. మీరు అడుక్కున్నారా? మేము అడుక్కుంటాం, అందులో అడుక్కున్న చెప్తున్నా. ప్రదీప్ అన్న దగ్గరకు పోతే అడగంగానే ఇట్లా చేస్తాడు. భీష్ముఖం వాళ్ళు లంకంత కొంపకి సేవలు చేయాలంట, జీతాలు పెంచారు ఏం చేయాలి కానీ పీస్ ముఖం వల్ల. నువ్వు చక్కగా పని చేసి నువ్వు చక్కగా టైం కోసం చేస్తాం కదా. నువ్వు అసలేం టైం కి డాడీ ఏమని చెప్పు. మన కూతురు బర్త్డే ఉంది, అన్ని మాట్లాడుతుండే ఆయన ఎవరు అనుకుంటా. సరే మన కూతురు బర్త్డే ఉంది ఆయన అంటుండు. అన్న నిన్న ఈ రోజు లేట్ వచ్చినాం అన్నారు. నిన్న పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం, 6 గంటల నుంచి డోర్ కొడతా ఉంటే 10 గంటలకు తీసినారు అన్న, అందుకనే ఈ రోజు 10 గంటలకు వచ్చినాం. ఇన్ఫర్మేషన్ లేదు. మా డోర్ కొడతా మేము తీస్తాం, పోయి పక్కన ఇళ్ళలో డోర్ కొడతా మేమెందుకు తీస్తాం? చీకట్లో కదా కనపడాలి ఆరింటికి. పక్కింటి డోర్ కొడుతున్నాం మీరు చూసినప్పుడు పిలిచి ఈ డోర్ కొట్టమ్మా అని చెప్పాలి కదా. మాకు తెలియదు మీకు తెలియదు అన్ని రోజుల నుంచి పని చేస్తారు. అమ్మో పెద్ద డైలాగ్ చెప్పింది. మీరు ఆ ఇంట్లో కూడా పని చేస్తారేమో అని మేము అనుకున్నాము. అనుకుంటారు మీకేం తక్కువ? మీకు చేసే టైమే సరిపోవట్లేదు మాకు, పక్కింటి కూడా చేస్తామా? ఇంకా ఇంట్లోనే ఇంత పని అది కాదు, డ్యూరేషన్ సరిపోయిందంట. సూపర్ రా, వెరీ వెల్ డన్, హ్యాపీ బర్త్డే మమ్మీ డాడీ. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ పిల్లల్ని అడిగాని చెప్పి ఇంట్లో. వావ్, జీడిపప్పులు మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు అందరండి. కాటుగా వాటి ప్రాముఖ్యత చెప్పడానికి మేధావులు ముందుకొచ్చారు. ఎస్, ఆ కాటుకుని మీరు ఎలాగైనా వాడచ్చు. మామూలుగా ఆడవాళ్ళు కళ్ళకు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ అందంగా ఉన్న కళ్ళని ఇంకొంచెం అందంగా తయారు చేయడానికి కాటుగా వాడతారు కదా. అబ్బాయిలు ఎలా వాడతారని నా టెన్షన్.
ఇప్పుడు అమ్మాయిలు మీరేం చేస్తారంటే మీ చేతిలో ఉన్న కాటుకను తీసుకుని ఆ అబ్బాయిని ఆ కాటుకతో అందంగా తయారు చేస్తారు. మొహంలో ఎలాగైనా వాడచ్చు. వాడిన తర్వాత అది వాడుతూ మీరు కాటుక విలువని చెప్పాలి మా యాక్షన్. కాటుక వల్ల కాలేజ్ లో నా పరువు నిలబడింది, అది ఎలాగో చెప్తా. ఏయ్ జుంబా రే జుంబకు జా. ఒకసారి మా కాలేజ్ లెక్చరర్ వరల్డ్ మ్యాప్ ఇచ్చి ఈక్వేటర్ ఎక్కడ ఉందో పాయింట్ అవుట్ చేయమన్నారు. మనకి రాదుగా, లగడికి పోల్ పక్కన పాయింట్ అవుట్ చేయమన్నారు. చూసా 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 ఎంతకీ రాదు, వరల్డ్ మ్యాప్ మీద పడుకుని పోయా. సార్ టక్కుమని వచ్చారు, వచ్చి లెగు అనేసి అన్నారు. లెగిసా ఈయన కాదు కానీ వెడితే ఆయన టెన్షన్ అమ్మో నన్ను ఏం చేశారు. వచ్చి లేపారు. లెగిసిన వెంటనే వావ్ కరెక్ట్గా పెట్టావే అనేసి అన్నారు. నేను షాక్లో నేనా నేనే పెట్టలేదే అనేసి అనుకున్నా. తర్వాత లెగిసి చూసేసరికి నేను కళ్ళకు పెట్టుకున్న కాటిక అక్కడ అంటింది వరల్డ్ మ్యాప్కి. వావ్ తప్పక జరిగింది అయితే. అలా జరిగి ఈ క్వార్టర్ కరెక్ట్ గా పెట్టి నన్ను మేధావి అని అన్నారు. ఓకే ఓకే, బై మిస్టేక్ ఏదో కాటిక అక్కడ పెట్టావు అంత, దాని వల్ల కంగారే ఉంది. మీరు లెక్చరర్ అయితే బాగున్ను. తెలివితేటలతో బానే అయిపోద్ది అయితే. ఇంకా నాకు ఒక కోరిక, కాటిక నాకు ఇప్పటికీ పెట్టుకోవడం రాదు, మా మమ్మీ పెడతా ఉంటది. మీరు పెట్టరా? అయ్యో మమ్మీ పెడతారు కదా, మమ్మీ చాలా బాగా పెడతారు. ఎప్పుడు మమ్మీ అయినా ఈరోజు ఇంత షో కష్టపడి వచ్చాం, మీరు పెట్టండి కాటు, కొంచెం బాగా కనపడతాం. నిజంగా నాకు రాదు మా కాటు పెట్టాం. ఇక్కడ పెట్టండి. దాని తర్వాత నాండా చంద్రముఖి అవుతాను నేను, పెడితే అలా అయితది తుడిచేసుకుంటా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది, నడుమును చూస్తే పోతుంది, కాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది, లాటుగా సొగసులు చూస్తే పోతుంది మతి పోతుంది, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుంది. మూర్తి ఇలా ఉన్నాడురా. హాయ్. హాయ్ అన్న. హాయ్. నా పేరు సాయి. ఓకే సాయి, చీకటిని అలాగే ఎందుకుంటో తెలుసా అన్న? ఎవరన్నా కాటికేశారు దానికి? కాటిక వల్లే. ఎందుకో చెప్పమంటావా? ఎందుకు? ఇంద్రుడు ఒకరోజు ఇంద్రుడు గుర్రాలపై రథం. ఆవిడ అర్థం చూసుకోలేదు కాబట్టి ఇప్పటికీ బాగుంది అనుకుంటోంది. నాండా చంద్రముఖి. రథం పై నెక్లెస్ రోడ్ పై వెళ్తుంటాడు, కింద పడిన కాటుక డబ్బా తన రథాల చక్రాల కింద పడి పగిలిపోతుంది. పగిలిపోయి అంతే, పగిలిపోయి మొత్తం దాంట్లో ఉన్న బ్లాక్ కలర్ అంతా కమ్మేస్తుంది, ప్రపంచం మొత్తం కమ్మేస్తుంది అన్న. అందుకే ప్రపంచ చీకటి కాటుక చీకటి నల్లగా ఉంటది. మీరు ఏం చేస్తూ ఉంటారు? చదువుతుంటాను. నేను పిచ్చలు కొంత దూరంగా ఉంటూ ఉంటాను. సూపర్ బ్రదర్ వెల్ డన్. ఆంటీకి మైక్ ఇవ్వండి. నా పేరు ప్రవళిక. హాయ్ ప్రవళిక, ఏం చదువుతున్నావు? నేను 10th లోకి వెళ్ళా. ఎప్పుడు? 2-3 మంత్స్ బ్యాక్. 2-3 మంత్స్ బ్యాక్ వెళ్ళావు? ఓకే, బోర్ కొట్టట్లే మరి. హాలిడేస్ కదా. హాలిడేస్ కదా. ఈ కాటుక అను ఈ కాటుక గురించి నీకు రహస్యం చెప్తా. చెప్పు. ఇది ఎవరికి చెప్పకూడదు రహస్యం కాబట్టి. ఒట్టేస్తేనే చెప్తా.
ఎందుకు చెప్పు చెప్పు ఒట్టేస్తావా ఇవో ఒట్టు మనవాడి మీద ఒట్టు సీక్రెట్ ఏంటంటే 9th క్లాస్ లో నా జుట్టు తెల్ల పడిపోయింది దీనికి రకరకాల కలర్స్ వాడాను కానీ ఫలితం ఏం రాలేదు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తే కార్టిక కనిపించింది కార్టిక్ తోని జుట్టు జుట్టుకి రాసుకుంటే జుట్టుకి రాసుకుంటే అప్పటి నుంచి నల్లబడ్డమే తెల్లబడ్డం కనిపించలేదు దీన్ని నువ్వు కూడా యూజ్ చేసుకోవచ్చు సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు నా జుట్టు తెల్లబడలేదు ఇంకా నాదంతా బాల తెలుపు ఓకే నెక్స్ట్ రాజా రాజాకు ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏంటో తెలుసా మీ ముగ్గురు కలిసి తన రెడీ చేయాలి రాజా నువ్వు చెప్పు పెళ్లి పోయానా నేను పెళ్లి పోతే మస్తు గ్రాండ్ అవుతుంది పెళ్లి మీరు కూడా మేడం ట్రై చేయండి చెప్పు అయితే ఏమైంది పెళ్లి పెళ్లికి తాళి కట్టే టైంలో పెళ్లి కొడుకు పెళ్లి చేసుకొని అన్నాడు పెళ్లి చేసుకొని అంటే ఎందుకు అని అన్నారు నీ ఇష్టం నువ్వు ఎంత స్లోగా చెప్తే వాళ్ళు అంత ఫాస్ట్గా వేస్తారు అయితే ఎందుకు అని అంద జుట్టు వేలు పాటు చేసుకోక మా దాన్నే తీసుకుని తిట్టాను ఎందుకు అని అందరు జుట్టు కూడా నాకు ఐడియా వచ్చింది అన్న అయితే ఏంటంటే షాప్ లో కాటుక తీసుకొచ్చి పెళ్లి కూతురికి రుద్దిన కళ్ళకి కళ్ళకి పెట్టిన అయితే పెళ్లి కొడుకు అమ్మ ముఖం కంటే కళ్ళని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుండు ఇంతకీ అమ్మాయి పెళ్లి అయిందా అయిందా కాటుకని చూసి పెళ్లి చేసుకుంది కాటుక వల్ల అడ్వాంటేజ్ నువ్వు కాటికి పెట్టడం వల్ల అంత పని జరిగింది అంత ఘోరం జరిగింది నువ్వు అక్కడ వరకు ఆలోచిస్తున్నావు కానీ ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేసావు తెలిసిన విషయం ఏం చేద్దామని అమ్మాయి కోసం చేసిన అంతే చేసావు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదానా కంగ్రాచులేషన్స్ బ్రో లక్కీ ఫెలో హాయ్ ప్రదీప్ మై నేమ్ హేమ హాయ్ హేమ కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే అనే పాట విన్నావా ప్రదీప్ అనమ్మా చూసావా ఇంకా దగ్గర పెడుతో తొందర చెప్పేమ్మా నాకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి అయితే ఈ కాటిక వల్లే ఒక సినిమాలో ఒక పాట రాయగలిగారు ఈ కాటిక లేకపోతే ఆ పాటే లేదు ఏ పాట కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే అది కాటుక గొప్పతనం అందరూ ఈ నల్లని కాటుకని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా దిష్టి తగలకుండా ఎవరికి కానీ నీకు బాగా దిష్టి తగులుతుంది నాకా కాబట్టి నువ్వు మొహమంతా ఆ నల్లని కాటుకని చుక్కలాగా పెట్టుకో నీ మొహమంతా చుక్కలుగా పెట్టుకో ప్లీజ్ నేనేం తెలియాలి కదా ఎవరికి దిష్టి కొట్టాలి నీకు కాటుక పెట్టుకుంటే నీకు దిష్టి తగలకుండా ఉంటుంది ఎందుకంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి కాబట్టి చివరిగా నా కోరిక ఏంటంటే నీకు దిష్టి చుక్క పెట్టాలని ఇక్కడ పెట్టు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ క్లాత్ కింద ఒక అద్భుతమైన ఐటమ్ ఉంటుంది అదేంటో నాకు కూడా తెలియదు అది చూసిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడదాం అనుకున్నా వాళ్ళ కింద రావచ్చు ఓకే దాని గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉందా వావ్ ఓకే రెండు రెండు రావాలి 5 సీసాలు ఉన్నాయి 5 వచ్చారు అపర మేధావులు వాటి గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఈరోజు మనకు చెప్పబోతున్నారు రెండు రెండు మీ అందరి కోసం స్పెషల్ ఉన్నాయి అన్ని లలిలో హాయ్ బ్రో ఆయనా హాయ్ మీ పేరు హరి హరి స్టార్ట్ అన్న దాన్ని తాగుతూ ఆన్సర్ చెప్పాలి అన్నా ఈరోజు మైక్ ఏముంది అందులో సాల్ట్ 5 నిమిషాల్లో మొత్తం గుడుగుడుగుడు ఫస్ట్ 20 సెకండ్స్ ఎంత తాగుతావు చూద్దాం పాల పీకనే లోపలికి వెళ్ళిపోయిందా పీక మింగేసావా మామూలుగా ఉండదు రేపు పొద్దున నీకు అర్థం కావట్లే
నేను మింగలే అన్న ఇదే వెళ్ళిపోయింది. ఆ లోపలి వెళ్ళిపోయిందా లాగ బయటికి? అరే అబ్బాయి ఫోన్ నెంబర్ తీసి ఇంటికి వెళ్ళి. నీకన్నా చిన్నపిల్లలే బాధ అవుతారు కదా. ఇది దాకా నీకు రాదు కదా. రైట్ ట్రై చేయి, దాని లోపలితో బయటికి లాగా. గట్టిగా అయితే పీకి వెళ్ళిపోతుంది అయ్యా. ఎంత అయింది? హాఫ్. హాఫా? పాల దీగలో కూడా హాఫ్ ఫుల్లా? చెప్పమ్మా. పాల సీసా గురించి ఈ రోజున అద్భుతమైన నిజం చెప్పగలుగుతున్నా భయ్యా. అదేంటంటే ఒక రోజు ఇంద్రుడు చంద్రుడు అనే వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు పాల సీసా కోసం. వాళ్ళ సడన్ గా వాళ్ళ మమ్మీ వస్తుంది. వచ్చి ఏమైందా మీరు కొట్టుకుంటున్నారు అని అంటే వాడు అంటాడు పాల సీసా కోసం మేము కొట్లాడుతున్నాము అని అంటాడు. సడన్ గా వాళ్ళ మమ్మీ ఒక ఆవును పిలిపించి రెండు పాల సీసాల్లో పాలు పితికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాల సీసా ఇస్తుంది. అలా పుట్టిందే పాల సీసా. ఈసారి పీక తీసేసి డైరెక్ట్ బాటిల్ తాగేరాను. మేడం గారు హలో. వస్తున్నాడు వస్తున్నాడు రై. అదే కొట్ర, నువ్వు దాంతో కొట్టే తింటు కొట్ట. అదే ఏం పేరు? జయేంద్ర. మనం సేఫ్. చెప్పు చెప్పు ఆన్సర్ చెప్పు. మా తాత కాలంలో మేము చాలా కటిక పేదరికంలో ఉండేవాళ్ళం అంట. చెత్త కుప్పంలో నుండి పాల సీసాలు తీసుకొచ్చి అందులో పాలు తెచ్చి 100 లీటర్లు నీళ్లు పోసి 100 లీటర్లు నీళ్లు పోసి దాన్ని 100కి 1 అలాగా అమ్మి అలాగ బిజినెస్ కొనసాగించాము. అది తాగిన జనాలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే కొనసాగించిన మా బిజినెస్ చాలా డెవలప్ అయింది. అలాగే మేము కోటీశ్వరం అయినాం. ఇలా నడిచింది పాలు ఈ పాల డబ్బా ప్రయాణం విత్ మీ. ఏమ్రా ఆన్సర్లు అట్లిస్తావు? మా వాడికి నచ్చలే. అవునా? మనం అలాగే అందరు హాయ్ చెప్పండి. సౌండ్ స్టార్ట్ అవ్వబోతోంది. సారీ బ్రో. అంకుల్ కానీ కింద కూసోచాను. సరే ఆడుకో. అలా కాదురా, ఇలా ఇలా సైకిల్ లే సైకిల్. ఇంకాసేపు అయ్యాక సైకిల్ తొక్కర్లేదురా. ఓకే మన ఆన్సర్ చెప్పమ్మా. హాయ్ ప్రదీప్. పాలు అవుతున్నాడు కదా, దీని ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను నీకు. ఓకే. చిన్నప్పటి నుంచి మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు ఆకలి వేస్తే పాలు ఇస్తుంది, దాహం వేస్తే వాటర్ ఇస్తుంది. అలాగే కాకుండా ఇది ఎంత అలవాటు అయిపోయిందంటే మా ఇంట్లో ఒక్కొక్క కూడా నేను ఈ పాలు పీకను అలవాటు చేశా. ఇప్పటికీ నాకు ఆ పాలు సీసా నా బ్యాగ్ లోనే ఉంది తెలుసా. వావ్, తెచ్చావు ఇక్కడికి? ఇదిగో ఇచ్చారు వాళ్ళే. వద్దు, మీ దగ్గరే ఉండే నీ అమ్మా. ఓకే, ఇంకొన్నాళ్ళు లేక దానికి పూజ చేయాల్సి వస్తుంది. ఓకే మేడం గారు. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ దీక్షిత. హాయ్ దీక్షిత. ఇప్పుడు నేను పాల సీసా గురించి కొంచెం మీతో చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో పాల సీసా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు. నీకు తెలుసా? అంటే నేను చిన్నప్పుడు కదా, నాకు గుర్తులేదు. సరే దాని గురించి నీతో కొంచెం చెప్తాను. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా పాల సీసా ఏదో ఒక రూపంలో మనతోనే ఉంటుంది. అది ఎలాగంటే చిన్నప్పుడు పాలలాగా పాలిస్తుంది, కొంచెం వయసు వచ్చాక కూల్ డ్రింక్ లా మారుతుంది, ఇంకొంచెం వయసు వచ్చాక మందులా మారుతుంది, అదే చివరికి టానిక్ అవుతుంది.
ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపింది ఇవిడ? చూసావు ప్రదీప్, చిన్నప్పటి నుంచి మనకు అలవాటయ్యి మనం చచ్చిపోయేదాకా మనతోనే ఉంటుంది. సో ఈ పాలసీస ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అందరికి. అసలు మహానుభావులు మాట్లాడితే అప్పుడప్పుడు అర్థం కాదు కూడా. అసలు అసలు మామూలుగా ఇంతకు మీరు తాగలేదు. తాగమని చెప్పలేదు. పర్లేదు తాగండి అయితే, వాడిది ఇంకా అవ్వలేదు. ఏమొచ్చింది? ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్, సూపర్.